నమస్తే జేఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. పెందుత్తి మండలం గౌర జగ్గయ్యపాలెం కార్తీక శోభతో పులకరించింది. స్థానిక రామాలయం వద్ద గౌరీ పరమేశ్వర్ల సంబరాలు నేత్రపర్వం చేస్తున్నాయి. గౌరీ ఉత్సవాల్లో భాగంగా పరమశివుని చిత్రాన్ని సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి సహస్ర దీపాలంకరణ దేదీప్యమానం చేసింది. సహస్ర దీపాలంకరణ దాతలు బీశెట్టి రాము మంగమ్మ దంపతులను గ్రామస్తులు అభినందించారు. భారీ సంఖ్యలో మహిళలు దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రెసిడెంట్ పొలమరశెట్టి భూలిరాజు, గౌరీ సేవా సంఘం అధ్యక్షులు ఆళ్ల భూలిరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరజగ్గిపాలెం గ్రామం మావి. ఈ గ్రామంలో నేను సభ్యురాలైనందుకు చాలా గర్వపడుతున్నాను. నేను మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీదేవి. మేము ప్రతి పండగని చాలా అరుదుగా చేస్తాం. మా ప్రెసిడెంట్ గారు పొలమరశెట్టి భూలిరాజు అని, ఏబిఆర్ అని, టీబీఆర్ అని, పీబీఆర్ అని వీళ్ళందరూ, అలాగే కాకుండా మా ఊర్లో యూత్ కుర్రోలు సత్తప్ప రాఘవ రాంబాబు నాయుడు చలపతి లేవలేవలో చాలా పేర్లు ఉన్నాయి. భూలిరాజు సత్యారావు ఇలాగే వాళ్ళు యూత్ కుర్రవాళ్ళు వీళ్ళు కూడా జగదీశు ప్రకాశు వీళ్ళందరూ కూడా కలిపి ప్రతిదానికి సహకరిస్తూ ప్రతి పండుగని ఎంతో ఘనంగా చేస్తుంటాము. అలాగే ఈరోజు మాకు చవితి మరియు ఫస్ట్ సోమవారం కార్తీక సోమవారం మా అది బీసెట్టి మంగమ్మ రాంబాబు దంపతుల చేత దీపాలంకరణ చేసి ఎంతో ఆనందంగా వైభోగంగా అందరూ ఊరి గ్రామ సభ్యులు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చాలా వైభవంగా చేశారు. ఇదే కాదు, ప్రతి ఒక్క పండుగను కూడా ఎన్ని కష్టాలున్నా జనాలందరూ నిలబడి ఓర్పుగా నేర్పుగా అందరూ కొంత డొనేషన్స్ ఎత్తుకొని ఎంతో ఘనంగా చేస్తారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కలిసికట్టుగా చేస్తారు. అలాంటి విషయాలకి ఈ ఊరు ఎప్పుడు చాలా పేరొందినది. ఈ పెద్దల సహకారంతో, ఈ యూత్ కుర్రోళ్ళ సహకారంతో, గ్రామ మహిళల సహకారంతో ఇంత బాగా చేయగలుగుతున్నాం. మరి కార్తీక మాసం సోమవారం నాగల సైతి రోజున ఫస్ట్ సోమవారం మరి గౌరీ పరమేశ్వరుల మోక్షల సందర్భంలో మా రామాలయం దగ్గర మరి దీపారాధన చేయడం జరిగింది, దీపారాధన పెట్టడం జరిగింది. ఈ దీపారాధనలో మహిళలందరూ భారీగా పాల్గొని మరి అందరూ కూడా ఒత్తులు వెలిగించడం, ప్రతి ఒక్కరూ ఒక ఎత్తును వెలిగించడం జరిగింది. అలాగే మరి ఈ సంవత్సరం మాకు బొమ్మను అతికించేసినట్టు ఎత్తి ఆళ్ళ సూర్యబాబు గారు, అలాగే ఇంకా కూడా మరి దాతలందరూ కూడా అన్న సందర్భన ఈ 28 రోజులు ఈ తల్లి రామాలయంలో పూజలు జరిపించుకుంటుంది. మహిళలు ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి ఒక రోజున అల్పహారం, మరి మధ్యాహ్నం భోజనం, పొద్దున్న సద్ది, ఇవన్నీ కూడా మహిళలందరూ కూడా ఎటువంటి నోటు లేకుండా దీపారాధన భజన కార్యక్రమం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.